gua pikir kis banyak tuh kis muda aja. Kayaknya dipikir sih ya. బా అందరికి నమస్కారం బా, నా పేరు మహేష్. ఈరోజు యాడికి వచ్చినంటే ఇదో కనబడతా ఉంది, అడవిలో తిరుగుతా ఉండ. ఇది ఏం అడవి అంటే టీపి కోట ఫాల్స్కి వచ్చిండాను. ఆ రోడ్డు కాదు, అది రోడ్డు కాదు, దాని పేరు. ఎక్కడ చూసినా గుంతలు గతుకులు. మొత్తం 8 నుంచి 24 కిలోమీటర్లు 54 నిమిషాలు పట్టింది. అంత దూరం వచ్చినాక వస్తానే శివాలయం దర్శనం తీసుకున్నాం బా. వీడియోలో కనపడతాను చూడండి. దర్శనం చేసుకున్నాము. పార్కింగ్ కూడా చాలా పెద్దది. ఇప్పుడు వచ్చేసి నేను నడుచుకొని పోతా ఉన్నాం బా. ఈ టీపీ కోట వాటర్ ఫాల్స్ చాలా తమిళనాడుకి దగ్గర కాబట్టి అంతా వచ్చిన వాళ్ళంతా తమిళనాడులో ఉన్నారు. సగానే సగం నేను ఎక్కువ తమిళే మాట్లాడుతూ ఉండేది. నాకు అట్ట అట్ట వచ్చు కాబట్టి నీంగే పోంగ అని చెప్పేసి అట్ట మేనేజ్ చేసేనా. ఓ ఇప్పుడు అడ్రస్ తెలుసుకుందాం. ఇదే తిరుపతి నుంచి నేరుగా దామినేడు. దామినేడు రూట్లో ఎక్కినామంటే పుత్తూరు. పుత్తూరుకి వచ్చేసి ఆడ లెఫ్ట్ తీసుకోవాలా. నేరుగా వచ్చినామంటే నాగలాపురం వస్తుంది బా. అటు నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇంకే రూటు నాగలాపురంలో. నాగలాపురంకి వచ్చినాక నాగలాపురం దగ్గర మనం రూట్ కనుక్కొని టీపీ కోట వాటర్ ఫాల్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఇది యుగానికి ఒకటి సినిమాలో ఉన్నట్టున్న ఇవి కలిపిన బొగ్గులు. ఇడా కాల్ చేసినారు ఫుల్గా. నాకు అదే ఫీలింగ్ వస్తుంది దాంట్లో. కార్తీక్ మార్త పోతా ఉన్నా నడుచుకొని. ఇదే బా పాత గుడి, చాలా పురాతనమైన కాలం అని అనుకున్నా. అట్లే ఉండాలి నిజంగానే. మొత్తం శివాలయం రైట్ సైడ్ చూసుకుంటే నవగ్రహాలు ఉన్నారు. ఇంకా గర్భగుడి ఇదే బా శివాలయమా. నంది వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఓం నమ శివాయ. ఇదే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నది ముందు ఉంది. కేవలం మనకి స్టార్ట్ అయ్యింది అంటే. మొత్తము బండిలో వచ్చింది ఆడ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి అక్కడ నుంచి మనం 2.5 నుంచి 3 కిలోమీటర్లు నడవడంట. సూపర్ ఉంది లొకేషన్. చీతకాకు చిలుకలు పక్క బాగా
ఈరోజు ఈ వీడియోలో మంచిగా చికెన్ వండుకొనే మా వాడు విజయ్ గడు చేస్తా ఉన్నాడు బా వంట. ఇప్పుడే ఫ్రెష్ గా చికెన్ వేసినాం బా. ఆల్రెడీ తెల్లారితోనే మేము మసాలాలు కొంచెం కలిపి పసుపు కారం ఉప్పు అన్ని మిక్స్ చేసుకుని వచ్చుకున్నాము. మేము మాకు కావాల్సిన చికెన్ ఫ్రై వచ్చేసింది, మొత్తానికి వచ్చేసినాం అనుకుంటా. అట్ట పోదాం దారి ఉండదురా చిన్న పక్క. బా ఇది బా వాటర్ ఫాలా అంతా ఈడ తినేసే రమ్మని పోయినారు అందరూ. వీళ్ళు సల్ల కూడా యో ఆ నీళ్ళు మాత్రం పడే తేట కూడా బా. ఆడ వస్తాను సౌండ్ దగ్గరికి పోదాం బా. ఉంటావా నాకు ఈ నీళ్లు చూస్తుంటే మామండూరు గుర్తొస్తుంది బా. నీళ్ళ బా ఎవరన్నా మామండూరు చూడకపోతే వీడియో నేను కార్డ్స్ లో పెడతాను ఇప్పుడు, దాంట్లో నుంచి పోయి చూడండి బా. ముందుకు చూపిద్దాం రా ముందరా. ఉంటే ఉంది లోతులంతా మనకి జూ చూపి చిన్నగా బాగుబా చెప్పులు వేసుకోండి. అసలే ఇదిగా మొత్తానికి వాటర్ ఫాల్ రెండు కొంచెం లోతు మొత్తాన్ని దిగేసాను నెలలోకి రండా. లోతు అయితే ఇప్పుడు ఈడిదాకా ఉంది, ఇంకా లోతుకి పోయినా ఉంటే కూడా ఈడిదాకే ఉంటుంది. అంత లేదు ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అబ్బా. చూసబ్బా జాగ్రత్త అట్టగానే ఉంది ఏదో లోతు లేదన్నా ఇదా బా. మేము ఫైనల్గా చేరుకునేది వాటర్ ఫాల్స్ అయితే. ఇంకా ముందుకు పోయినామంటే మొత్తం మూడు స్టెప్పులు ఉన్నాయట, పెద్ద పెద్ద గుంతలు ఉంటాయట. అడవికి పోవాలంటే ఇంకా 3-4 కిలోమీటర్లు పోవాలి లోపలికి, మొత్తం అడవిలోనే. మాకు ఈడిదాకా చాలు బా, ఈడే బాగా మునిగేచ్చే పోవచ్చా. ఇంకా ముందుకు పోయే వాళ్ళు ఎవరు ఉంటే పోవచ్చు, కాకపోతే చూసి జాగ్రత్తగా పోండే. వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం ఏంటంటే మాకు తోపాటు వచ్చిన ట్రెక్కింగ్ వాళ్ళు అక్కడ ఏరో మార్కులు గీసిస్తారంట మొత్తం పోయే ధర అంతా కూడా, కాకపోతే కొంచెం ట్రెక్కింగ్గా ఉంటుంది, ట్రెక్కింగ్ బాగా చేసుకోవచ్చు అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంకా మీరు పైకి కూడా పోవచ్చు. మేము ఇడిదాకా ఆగిపోతున్నామా, ఇక్కడ మిగిలేసే ఇంకా పోతాం బా. అది బా మొత్తానికి
టిపి కోట వాటర్ఫాల్స్ అయితే ఇది చూస్తున్నారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, దాంతోపాటు నన్ను షేర్ చేయండి. ఎక్కువ దూరం ఎంతమంది షేర్ చేస్తారో అంత దూరం నా వీడియోస్ అనేది, నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై బా, ఉంటా అయితే.